మహిళా రిజర్వేషన్ల గురించి ఢిల్లీలో దీక్ష చేసిన ఎమ్మెల్సీ కవిత రాష్ట్రంలో మాత్రం మౌనంగా ఉండడంపై బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు తెలంగాణలో కవితకు టికెట్ ఇస్తే రాష్ట్రంలోని ముప్పై మూడు శాతం మహిళలకు టికెట్ ఇచ్చినట్లేనని ఎద్దేవా చేశారు మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవితకు చిత్తశుద్ది లేదని పరోక్షంగా విమర్శించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఇప్పటికే పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ జాబితాలో నూట పదిహేను మంది అభ్యర్థుల పేర్లుండగా అందులో సగం మందికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బిఫామ్ ఇవ్వరని బండి సంజయ్ చెప్పారు పార్టీ కేడర్ను కాపాడుకునే ఉద్దేశంతో విడుదల చేసిన జాబితా మాత్రమేనని స్పష్టం చేశారు